उल्लास पल्लवित पालित सप्त लोकी निर्वाह कोरकित नेम कटाक्ष लीलाम श्रीरंग हर्म्यतल मंगल दीप रेखाम श्रीरंग राज महिषीम स्त्रियमाश्रयामः लक्ष्मी वल्लभ संकल्प वल्लभाय महात्मने श्रीमत् त्रिघनसे भूयान् नित्यश्री नित्यमंगलम् जय गोविंद जय जय गोविंद। गोमती नदी तीरंलो वेंचेसि उन्न श्री नैमिष वेंकटेश्वर स्वामी वारी आलय प्रांगणंलोकी कोडूरु मंडलम विष्णुनगर ఐబీ పేట ప్రాంతం నుంచి వచ్చినటువంటి శ్రీ భాష్యకార భక్త సమాజం బృందం అందరికీ కూడా ఈ చల్లని సాయంకాలం వేళ స్వామి సన్నిధికి సుస్వాగతం. అంటే మీరు ఏమనాలి, థ్యాంక్స్ అనకూడదు, జై గోవింద జై గోవింద. నైమిష వెంకటేశ గోవింద. మనం ప్రొద్దున కొన్ని ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి కొన్ని అపూర్వమైనటువంటి విశేషాలు తెలుసుకుందాం. ఈ పూట మరికొన్ని తెలుసుకుంటాం. ఏదో అందరూ వెళ్తున్నారని మనము వెళ్ళడం, అందరూ చేస్తున్నారని మనము చేయటం, అందరూ అంటున్నారని మనము అనటం కన్నా ఏమిటి, ఎందుకు, ఎట్లా అని తెలుసుకుని చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అట్లాగా మీరందరికీ కూడా భాష్యకార భక్త సమాజం వారందరూ కూడా నైమిషారణ్య క్షేత్రంట అని రెండు చెవులారా విని టీవీల్లోనో ఇంకెక్కడా కూడా కళ్ళారా చూసి ఆ కాస్త టీవీలో చూసింది చాలక మనసు నిండా నింపుకోవాలని ఇక్కడికి మీరందరూ వచ్చారని అనుకుంటున్నాం. అవునా? సంతోషం. మీ అందరికీ మా నైమిష శ్రీనివాసాచార్యటబుల్ ట్రస్ట్ తరఫున ఈ చల్లని సాయంకాలం వేళ స్వామికి శాంతికర తిరు కళ్యాణ మహోత్సవం చేసుకోవటానికి మనందరము సన్నద్ధులవుతూ ముందుగా ఋత్విక్కుల ద్వారా యజమానులందరికీ కూడా సంకల్పం చేయటానికి మీకు అందరికీ కూడా ఆచమనం అది ఇస్తూ ఉన్నారు. ఈ కాస్త సమయంలో మరికొన్ని విశేషాలు ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇవాళ ప్రొద్దున చాలా చాలా గొప్ప గొప్ప కారణాలు తెలుసుకుందాం, ఎందుకు నైమిషారణ్య క్షేత్రం ప్రసిద్ధి చెందింది అని. ఇప్పుడు ఇంకో విశేషం ఏంటంటే, వైష్ణవ సంప్రదాయంలో ఒక్కొక్క క్షేత్రంలో భగవంతుడు ఒక్కొక్క రూపంలో ఉంటాడు. 108 దివ్య తిరుపతుల్లో కూడా దేవాలయాన్ని దర్శించే పద్ధతి ఉంది. అసలు దివ్య దేశాల దేవాలయాలనే కాదు, మన ఊర్లో ఉన్న దేవాలయం కూడా దర్శించాలి అంటే ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదు. చక్కగా స్నానం చేసి శుచిగా ఉతికి ఆరేసినటువంటి వస్త్రాలు కట్టుకుని ఆడ మగ అందరూ కూడా సంప్రదాయ దుస్తులు ధరించి తిలకధారణ చేసి చక్కగా రావాలి. ఎందుకు రావాలట? భగవంతుడు కూడా అనుకోవాలట. మనం దేవుణ్ణి చూద్దాం చూద్దాం దర్శిద్దాం అని అనుకుంటాడట, భగవంతుడు కూడా ఇంటి దగ్గర వంట చేస్తూ పిల్లలకి ఏం కావాలో చూస్తూ శ్రీవారిని ఆఫీస్కు పంపిస్తూ పొలం పనులకు పంపిస్తూ ఎంత కష్టపడుతూ ఉన్నా ప్రతి సందర్భంలోనూ కూడా గోవింద గోవింద అని నన్ను తలుచుకుంటున్నారు. నన్ను చూడటానికి వచ్చారు ఎవరెవరెవరు ఎవరెవరు అని భగవంతుడు కూడా మన్ని చూస్తాడు కదా. మనం స్వామివారు ఎలాంటి వస్త్రాలు కట్టుకున్నారు, ఇవాళ చాలా బాగా దగ్గర నుంచి స్వామివారిని చూసాం. అబ్బా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో, స్వామివారికి పూలమాల వేస్తే ఎంత బాగున్నాడు అని మనం అనుకుంటున్నట్లే ఇదిగో ఇదిగో ఇవి వస్తున్నారు.
ఇదిగో సుబ్బారావు గారు ఇంతమందిని తీసుకొచ్చాడు, ఎవరికి ఏ కష్టం లేకుండా జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఇదిగో బలాన రామకృష్ణ గారు ప్రతి ఒక్కళ్ళని బట్టి జాగ్రత్తగా దృష్టి పెట్టుకుంటున్నారు. ఇదిగో బలాన ఆయన, నేను పేరేంటో నాకు తెలియదు, రాగానే ఇక్కడ కూర్చుని అందరి ఏర్పాట్లో మన తరఫున కూర్చుని చూస్తున్నాడు ఆయన. ఇదిగో వీళ్ళందరూ వచ్చారు. ఆ చివరి కూర్చున్న ఆయన కూడా మనకెందుకులే, మనం డబ్బులు కట్టలేదు కదా, మనం కూర్చోలేదు కదా, మన పేరు చెప్తారో లేదో అనుకున్న దూరంగా కూర్చున్న వాళ్లతో సహా ప్రతివాడి పట్ల భగవంతుడి కన్ను సూర్య భగవంతుని కిరణాలలాగా ప్రసరిస్తాయి. అర్థమవుతుందండి. ఎవ్వరు పేదాధనిక వర్ణ వర్గ కుల ఏ భేదాలు లేకుండా భగవంతుని దయ ఎలా ఉంటుంది అంటే, శాస్త్రం ఏం చెప్తుంది అంటే, వర్షం ఎలా కురుస్తుందో అలా. వర్షం కురవటానికి డాబా కొట్టుకున్న వాళ్ళ ఇంటి మీదే వర్షం కురవాలని, లేదే పేదవాడి దగ్గర ఎవరి మీద అయినా, దాన్ని పర్జన్య వృష్టి న్యాయం అని చెప్తుంది ధర్మం. పర్జన్యము అంటే వర్షం. మీ అందరికీ ఇప్పుడే విన్నాను, ఆయన చెప్తున్నారు తిరుప్పావే చదువుతారట కదా మీరందరూ కూడా, చాలామంది వచ్చా మీ అందరికీ. అయితే మీకు ఒక ఐక్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. గోదామ్మ తల్లి తిరుప్పావైలో ఒక పాసనంలో మాట చెప్తుంది ఏమిటి అంటే, నీ శార్ంగం అంటే భగవంతునికి పంచాయుధాలు ఉంటాయి కదా, వాటిలో ఆయనకున్నటువంటి ధనస్సు, ఆ ఆయుధం నుంచి ఎడతెరిపి లేకుండా బాణములు ఒకదాని వెంట పరంపరగా ఎలా పడిపోతాయో మా మీద నీ దయ అనేటువంటి వర్షం అలా కురవాలి అని కోరుకుంటుంది. ఇది ఏ పాసనమో చెప్పండి. నాలుగు ఒకసారి ఆమెకి పాసనం చెప్తారమ్మ మీరు. కొన్ని భావం చెప్పండి. మైక్ ఇస్తారా? మైక్ తీసుకుంటా. సరే సరే చెప్పండి. వర్షించాలని కోరుకుంటున్నాం. మీరు చాలా బాగా చెప్పారు కాబట్టి మా ట్రస్ట్ సభ్యురాలు శ్రీమతి నీరజ గారు మీకు ఈ పుస్తకం బహుమతి ఇస్తున్నారు. అలాగే మా శ్రీభాష గారు సంబంధించిన తరఫు నుంచి కూడా చిన్న సంతకం ఇవ్వండి. గోవింద జయ గోవింద జయ గోవింద జయ జయ గోవింద జయ గోవింద. నేను జయ గోవింద అంటాను, మీరు జయ జయ గోవింద అని బాగుంటుంది కదా. జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ జయ గోవింద నైమిష వెంకటేశ గోవింద గోవింద. అలాగా భగవంతుడు ఎలా ఉంటాడంటే వర్ష రూపంలో ఉంటాడు మనకి. సరే ఆవిడేదో నేనేదో అడిగాను, ఆ తమిళంలో చెప్పారు, మనకి రాదు కదండి. మీకు తమిళం వచ్చా? మీరెవరైనా? నాకు రాదు, మనకి తమిళం రాదు, కానీ తెలుగు వచ్చు కదా మనకి. తెలుగులో కూడా అలా పాడినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ పాటలు మనం తెలుసుకోవట్లా, తెలుసుకోండి. శ్రీనివా మీ భాష్యకార సుప్రభాత భోష్టి వారు తిరుప్పావయ ఎలా చదువుతారో తెలుగులో అర్థమయ్యే అన్నమయ్య పాటలను కూడా అలా నేర్చుకోండి, నేర్చుకుని ఉంటారు మీరు. మెరుపు మేఘము కూడి మెరసినట్లుండే ఒక పరి కొక పరి వయ్యారమ్మై ముఖమున కళలెల్లా మొలచినట్లుండే ఒక పరి కొక పరి వయ్యారమ్మై. అన్నమయ్య స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలా ఉన్నారంటే, అమ్మవారు అయ్యవారు ఇద్దరు, స్వామి ఎలా ఉంటాడు, నల్లగా ఉంటాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మూల విరాట్ విగ్రహం, ఇక్కడ స్వామివారు కూడా ఎలా ఉంటారు, శిలా కాబట్టి నల్లగా ఉంటాడు. నీటితో నిండిన మేఘం ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. అమ్మవారు స్వామివారి శరీరంలో సర్వాంగే సౌమ్య లక్ష్మీ అని స్వామివారి యొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది. అలాగా స్వామివారి శరీరం నిండా ఉంటుందట అమ్మవారు. ఎలాగా? సొమ్ములు, అన్ని ఆభరణాలు అన్ని బంగారంతో ఉంటాయి కదా, అమ్మవారు బంగారం రంగు కదా. వక్షస్థలంలో కూడా అమ్మవారు వక్షస్థల లక్ష్మిగా ఉంటుంది. ఎలా ఉంది అంటే,
మేఘం వచ్చి వర్షం కురవబోయే ముందు మెరుపులు వస్తాయి కదా, ఆ నల్లటి మేఘం మీద మెరుపు ఎలా ఉందో ఆలయం లోపల ఉన్నటువంటి స్వామి అమ్మవారు అలా ఉన్నారని అన్నమయ్య పాడేది. తెలుగులో అర్థమైందా మీకు? కాబట్టి తిరుప్పావి అయ్య ఆవిడ బాగా చెప్పారే, మనం చెప్పలేకపోయామే అని మీరు ఎవ్వరు అనుకోకండి. నేను కూడా మీ పార్టీయే, తమిళం రాని వాళ్ళ పార్టీ, కానీ తెలుగు వచ్చు కాబట్టి తెలుగు భాషలో చాలా గొప్పగా చెప్పారు. అది అర్థమైందనుకోండి చాలా బాగుంటుంది. అర్థమవుతుందా? కానీ ఇది నేను చెప్పిన మాట ఎప్పుడో ఆయన స్వామివారి దర్శనం చేసుకుంటూ, కంటి శుక్రవారము గడియాలేడింట అంటి అలవేలు మంగ. వచ్చా మీ అందరికి ఎవరైనా, మీరు ఇంకో పాట పాడితే మిమ్మల్ని మేమైతే రెడీగా ఉన్నాం గిఫ్ట్లు ఇవ్వడానికి. ఎవరైనా వచ్చి ఇక్కడ పాడారనుకోండి, మీ భాష్యకార భక్త బృందం నుంచి మేమందరం గిఫ్ట్లు, వాళ్ళు కూడా గిఫ్ట్లు తెచ్చుకుని పెట్టుకుని ఉన్నారు, మేము కూడా రెడీగా ఉన్నాం. ఇక ఈ చల్లని సాయంకాలం వేళ మగపిల్లివారు ఆడపిల్లివారి మధ్యలో జరిగేటువంటి భగవత్ సంబంధమైన భక్తి పోట్లాట ఎదుర్కోవలసి ఉంది భక్తులకి భగవంతుడికి. మరి మీ ఇష్టం, ఎవరైనా సిద్ధమయ్యి చక్కగా వచ్చి ఇక్కడ అన్నమయ్య ఏదైనా కీర్తన పాడచ్చు. ఎందుకు నేను ఈ పాట చెప్పాను అంటే, భగవంతుణ్ణి చూస్తూ స్వామివారికి జరిగేటువంటి శుక్రవారపు తిరుమంజన పంచామృత అభిషేకాన్ని దర్శిస్తూ ఆనంద పరవశుడైపోయి అప్పటికప్పుడు ఆశువుగా స్వామి సన్నిధిలో అన్నమయ్య ఈ పాట పాడాడు. ఇప్పుడు 700-800 సంవత్సరాల క్రితం ఆంధ్ర పదకవిత పితామహుడు అని పేరు అన్నమయ్యకి, స్వామిని దర్శిస్తూ. మనం ఎవరైనా చూసామా? అది చూడలేదు కదా, విన్నాం అంతే. ఆ పాటలు మనం కూడా పాడుకుంటూ ఉంటాం, అభిషేకం చేస్తూ ఉంటే అభిషేకం చేస్తూ ఉంటాం. కానీ ఒక 10 సంవత్సరాల క్రితం నైమిషారణ్యంలో మా స్వామివారికి, ఇక్కడ మన స్వామివారికి బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటే మహాశివరాత్రి రోజున శ్రవణ నక్షత్రం వచ్చింది. ఆ రోజున స్వామివారికి ఇవాళ పొద్దున మనం ఇక్కడ ఎట్లా చేసుకున్నామో అలా లోపల మూలమూర్తికి పంచామృత స్నపన తిరుమందినోత్సవం జరుగుతోంది. జరుగుతున్నప్పుడు ఆ రోజున ఇక్కడికి ఒక భక్తుడు వచ్చారు. ఆయన సినిమా పాటలు రాస్తారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. పాట విన్నారా? విన్నారా మీరంతా ఈ పాట విన్నారా? అట్లాగే జయకర శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. ఈ పాటలు రాసినటువంటి కవి తెలుసా మీకు? ఎవరికైనా చెప్తే మళ్ళీ మేము రెడీగా ఉన్నాం ఇంకో గిఫ్ట్ ఇవ్వటాన్ని. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అనే కవి. ఎవరండి ఆయన? ఆ రోజున మనలాగా సుబ్బారావు గారు చాలా మంది గెస్టులు పిలుద్దాం అనుకున్నారు ఈ సంవత్సరం, వాళ్ళు ఎందుకో రాలేకపోయారు. కానీ ఆ రోజున అలాగా పిలిస్తే వచ్చినటువంటి ఆయన స్వామివారి దగ్గర మనలాగే కూర్చుని స్వామివారి దగ్గర అభిషేకం దర్శిస్తూ ఉంటే ఆనందం కలిగింది ఆయనకి. ఆనందం కలిగి ఏమంటే, నాకు ఇప్పుడు ఒక ఆశువుగా ఒక పాట వస్తుంది చెప్పమంటారా అన్నారు. నిజానికి సినిమా పాటలు రాసేవాళ్ళ పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ చెప్పి హీరోయిన్ ఎలా ఉంటుంది హీరో ఎలా ఉంటాడో చెప్తే, ఒక 4 రోజులు టైం ఇస్తే ఎక్కడ హోటల్లోనో కూర్చుని ఏదో 10 కాగితాలు చిన్న చేసి ఎప్పటికో వాళ్ళు రాసిస్తే పాట, మళ్ళీ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తే ఇంకో డాన్సర్ ఎవరో డాన్సర్ కంపోజ్ చేస్తే ఇంకో షూటింగ్ చేసే రకరకాలు ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఆయన అలాగే చెప్పండి అని అన్నాం మేమంతా. అప్పటికప్పుడు ఆయన పురాణాల పుట్టింటికి రండి పురాణ పురుషుని చూడండి ఇలా పాడేశారు అప్పటికప్పుడు. మాకందరికీ మీలా కూర్చున్నటువంటి ఆ రోజు ఫుల్ ప్యాక్ అయిపోయింది అనమాట గుడి లోపల, గర్భగుడి ముఖమండపం అంతరాలయం అంతా, జనమంతా స్వామికి అభిషేకం జరుగుతూ ఉంది. ఈ పాట వింటూ ఉన్నాం. మాకు నిజంగా ఆ రోజున ఏమనిపించింది అంటే, ఇప్పుడు విన్నా చూసా కంటి శుక్రవారము రోజున అన్నట్లుగా అన్నమయ్య ఆ రోజున స్వామి సన్నిధిలో ఇలాగే పాడుంటాడు కదా, తక్కువేమి మనకు రాముని దగ్గరుండు వరకు అని బహుశా భద్రాచలంలో రామదాసు కూడా ఇలాగే పాడి ఉంటాడు కదా అనుకుని ప్రత్యక్షంగా భగవంతుణ్ణి భక్తితో ఆశువుగా అప్పుడు పాడటం చూసాం మేము.
సరే అది అయిపోయింది, స్వామివారికి అలంకారం అయిపోయి మంత్రపుష్పం ఇచ్చినప్పుడు చేతిలో పువ్వులు ఇచ్చాము, అయిన తర్వాత మళ్ళీ పూలు తీసుకుంటుంటే నాకు ఇప్పుడు ఒక పద్యం వస్తుంది చెప్పమంటారా అని అడిగాడు. చెప్పండి అన్నాం. సత్యనారాయణుని వ్రత కథల్ సకల ప్రజకు తెలియచేసిన భూమికి యతులకు మునులు ఋషులకి శతకమగుత విజయ శంఖము నైమిష వెంకటేశ అని ఇలా అప్పటికప్పుడు ఆయన ఛందోబద్ధమైనటువంటి ఒక పద్యం చెప్పేశారు. మాకు ఆశ్చర్యం వేసింది. రెండు రోజుల తర్వాత నాకు ఇంకో పద్యం వస్తుందని చెప్తామన్నారు. జరిగిన విశేషం ఏంటంటే మీరు రేపు వెళ్ళి, ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు మేము వచ్చాం నైమిషారణ్యంలో పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాం, రేపు పొద్దున కూడా ఇక్కడే ఉంటాం, అసలు ఈ క్షేత్రంలో ఏం చూస్తామని. ఏం చూస్తారు, మీకు ఏం తెలుస్తుంది, తెలుసుకుని వెళ్తారు కానీ అందుకని మీకు ఇవాళ ఆ విశేషాలు చెప్తానన్నమాట. దాంట్లో మొట్టమొదటి పద్యం ఏమిటి అంటే మనం చేసుకున్నటువంటి సత్యనారాయణ వ్రత కథ ఆనాటి కాలంలో ఋషులు ఇక్కడ చేసుకున్నారు. దాంట్లో స్వామివారిని చక్కగా ఆరాధన చేసి షోడశోప ఉపచార పూజ చేసి కలశ స్థాపన చేసుకుని రమాసహితుడైనటువంటి స్వామివారిని ఆరాధించి స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తుల గురించి ఎన్ని కథలు ఉంటాయండి? అందులో 5 కథలు ఉంటాయి. ఏమేమిటో తెలుసా? మొదటి కథ భగవంతుడికి అన్ని రకములైనటువంటి జ్ఞానము కలిగి వేదము చదువుకుని ధర్మశాస్త్రాలు నేర్చుకుని ఉన్నాడు, కానీ చాలా పేద బ్రాహ్మణుడు. అలాంటి వాడు భగవంతుని దర్శించి అనుగ్రహాన్ని పొందాడు. ఆయన పూజ చేసే సమయంలో కట్టెలమ్ముకోటానికి వచ్చిన వాడు గోవింద అంటం కూడా చేత కాదు. అలాంటి వాడు కూడా భగవంతుని వ్రతం చేసుకుని భగవద్ అనుగ్రహాన్ని పొందాడు. ఆ తర్వాత ఒక మహారాజు గారు, తుంగధ్వజ మహారాజు గారు, ఆయనకి అన్నీ ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, రాజ్యం ఉంది, అంతా ఉంది, కానీ సంతానం లేదు. ఆయన వ్రతం చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందాడు. ఈయన వ్రతం చేస్తున్న సందర్భంలో సాధు అనే వ్యాపారి వచ్చి నిన్ను పూర్తి ఏంటి మీరు చేస్తున్నారు అంటే, నాకు సంతానం లేదు అందుకోసం వ్రతం చేస్తున్నాను. ఓహో, ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది? అలా కాదు, నాకు సంతానం కలిగితే వ్రతం చేస్తానని భగవంతుడి దగ్గర కూడా కాస్త బేరం ఆడుకుని సరే ఆయనకి సంతానం కలిగింది, అప్పుడు కూడా మర్చిపోయాడు. మళ్ళీ ఆయన జరిగిన అనుభవం ఆయనకి తెలుసు కదా. అలాంటి వాడు కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందాడు. ఆ తర్వాత ఇంకో రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి గర్వం ఎక్కువ. అన్నీ ఉన్నాయి, రాజ్యం ఉంది, సంపదలు ఉంది, సంతానం ఉంది, ఎక్కడో పల్లెటూరులో ఇలాంటి ఒక మారేడు చెట్టు కింద కూర్చుని పల్లె ప్రజలందరూ వ్రతం చేసుకుంటుంటే అక్కడ వేట కోసం వెళ్తే ఆ రాజుగారికి అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదం ఆఫ్టర్ నా చేత పరిపాలించే రాజులు ఈ ప్రజలు వీళ్ళిచ్చిన ప్రసాదాన్ని తింటారేమిటి అని తృణీకరిస్తే ఆయనకి దాని ఫలితం వచ్చింది. ఆ దుష్ప్రభావాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే అయాస్వామి ప్రసాదం తీసుకోవాలి, మళ్ళీ పరిగెత్తుకుని వచ్చి ఆ ప్రజలతో పాటే కూర్చుని వ్రతం చేసుకుని భగవద్ అనుగ్రహాన్ని పొందాడు. ఇలా అంటే ఇది ఈ యుగంలోది కాదు, ఆ కథలలో చివరలో ఒక మాట ఉంటుంది, రాబోయే కలియుగంలో మానవులు ఈ కృతత్రేత ద్వాపర యుగాల్లో జరిగినటువంటి నిజమైన కథలను చెప్పుకుని మనంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు, చదువుకున్న జ్ఞానే ఉంటాడు, చదువని అజ్ఞానే ఉంటాడు, భగవంతుడు కూడా వ్యాపారం చేసే వ్యక్తి ఉంటాడు, అన్నీ కలిగి సంపదలుండి గర్వం ఉన్నవాడు ఉంటాడు, ఇవన్నీ కూడా మానవ ప్రవృత్తులు. ఈ ప్రవృత్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవడైనా కూడా అవన్నీ వదిలిపెట్టి భగవంతుని దగ్గరికి సమాశ్రయణం అయ్యి ఆయన చరణారవిందాలని ఆశ్రయించినటువంటి వాడికి, భక్తితో ఆరాధించినటువంటి వాడికి శుభం కలుగుతుంది అని ఈ వ్రత కథ భవిష్యత్తులో కలియుగంలో చెప్పుకుంటారు అని ఆ యుగాలలో మహర్షులు ఇక్కడ చెప్పుకున్నారు. అది మనం మన ఇళ్ల దగ్గర అందుకోసమే అన్ని సందర్భాల్లో కష్టం వచ్చినా వ్రతం చేసుకుంటాం, శుభాలు జరిగినా వ్రతం చేసుకుంటాం, రేపు నైమిషారణ్యం వచ్చాం కాబట్టి చేసుకుంటాం. జయ గోవింద. కాబట్టి అలాంటి సందర్భంలో మనము ఈ నైమిష వెంకటేశ అనేటువంటి ఈ పేరుతో ఆయన 108 పద్యాలతో ఒక శతకాన్ని రాసేశారు. ఆ శతకాన్ని ఈ దీని మీద కనిపిస్తున్నది ఈ శతకం మన తెలుగువారి పుణ్యం కొద్దీ బాపు అనే చిత్రకారుడు ఈ బొమ్మ వేశాడు. ఏంటి శతకం మీద వెంకటేశ్వర స్వామి ఉండాలి కదా, ఏమిటి అంటే సింబాలిజం అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ప్రతీకాత్మకం.
నైమిషారణ్య క్షేత్రంలో స్వామివారు వనరూపంలో ఉంటారు అని శాస్త్రం. కాబట్టి వృక్షాన్ని వేశారు. ఇక్కడ స్వామివారు శ్రీమన్నారాయణుడు స్వరూపుడు కాబట్టి తిలకం అలా పెట్టారు. లక్ష్మీ అమ్మవారితో కూడి ఉంటాడు కాబట్టి చెట్టుకి తామర లత చిక్కుకుంది. ఇక్కడ మీరు వచ్చి ప్రశాంతంగా ఉంటే నెమళ్ళ యొక్క కేకారావాలు వినపడుతూ ఉంటాయి అని కాబట్టి నెమళ్ళు వేశారు. ఇది ఒక సింబాలిక్గా ఈ చెట్టు వృక్ష రూపంలో నారాయణుడు ఉంటారు అని చివరి రోజులో ఈ బొమ్మ వేసిన నెల రోజుల తర్వాత ఏమో ఆయన కాలం చేశారు బాపు గారు. బాపు గారు మనకి ఈ బొమ్మ వేశారు. ఏలూరు నుంచి కేకే గుప్తా గారు అనేటువంటి ఆయన ఈ పుస్తకాలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఉచితంగా ఈ పుస్తకాలన్నీ కూడా చాలా క్వాలిటీ కలిగినటువంటి పేపర్తో ప్రింట్ చేసి ఇచ్చారు. దీన్ని ధారణ చేసి దాదాపు 3000 మంది తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు చేసినటువంటి రికార్డునే బ్రేక్ చేసి మళ్ళీ కూడా చేశారు. 7 ఏళ్ల పిల్లల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు దీన్ని కంఠస్థం చేసేసి ఉన్నారు. దీంట్లోంచి 1-2 పద్యాలు మీకు తెలియచేస్తూ ఉంటాను. మధ్యలో మనము మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని వెళ్ళే కన్నా సంక్షిప్తంగా ఈ క్షేత్రానికి సంబంధించి ఎందుకు వచ్చాము అనే విశేషాలు. ఒకటి, సత్యనారాయణ వ్రత కథతో సంబంధం ఉన్నటువంటిది ఈ శతకంలో నుంచి ఒక పద్యం నేను చెప్పాను. మనకు కూడా శతక పారాయణ ఫలితం కావాలగా వద్దా మీకు కావాలా? అయితే మీరు కూడా నాతో పాటు అనేయండి. ఒక ముఖ్యమైన కొన్ని పద్యాలు మాత్రమే అనుకుందాం. జయ గోవింద. సత్యనారాయణుని వ్రత కథల్ సకల ప్రజకు తెలియచేసిన భూమికి తీర్థములకు యతులు మునులును ఋషులకు ఈ శతకమగుత విజయ శంఖము నైమిష వెంకటేశ. తర్వాత గోమతి నదీ స్నానం చేయబోతారు. మీరు చేసి వచ్చారు, చేయబోతారు. చాలా గొప్పది గోమతి నదీ స్నానం చేయటం. ఎందుకు గొప్పది అంటే, మళ్ళీ ఇంకొక జీకే క్వశ్చన్ మీకు, శ్రీకృష్ణ పరమాత్మకి గురువు గారు ఎవరు? చాలామంది చెప్పారు, మీకు అందరికీ క్లాప్స్ ఇస్తాం. సాందీపుల మహర్షి ఎక్కడుండేవారు? ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతం దగ్గర క్షిప్రా నది. సరే, మీకు కూడా ఇస్తామండి. సుబ్బారావు గారు కూడా జీకే క్వశ్చన్ చెప్పేశారు. ఒకసారి ఆయనకు కూడా క్లాప్స్ ఇవ్వండి. మేము పుస్తకం ఆయనకు బహుమతి ఇస్తున్నాం. ఇక్కడ తీసుకెళ్ళాడా? అయితే ఇప్పుడు అక్కడ అడుగుతాను మిమ్మల్ని. అక్కడ క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది కదా, అక్కడ ఏం జరుగుతుందంటే, దగ్గరలో అక్కడ సాందీపని ఆశ్రమం కూడా ఉంది. మీరు చూసి ఉంటారేమో, చూసారు కదా. సాందీపని మహర్షి గురువుగారు దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన తెల్లవారుజామున ఎక్కడికో వెళ్ళిపోయేవారు రోజు. మళ్ళీ సూర్యోదయం అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చేవారు. చాలా రోజులు చూసి 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 ఆ గురువుగారి ధర్మపత్ని వెళ్ళి బాలకృష్ణుడు అడిగారు, అమ్మగారు అమ్మగారు, గురువుగారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు రోజు? తెల్లవారుజామున అయితే మమ్మల్ని నిద్రలేపి కూర్చోబెట్టి పాఠం చెప్పాలి కదా, పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు గురువుగారు? పాపం ఏమిటి కష్టం వచ్చింది అని. కష్టం ఏం లేదు ఆయన, మీ గురువుగారికి గొప్ప విషయం తెలుసు. ఏమిటి అంటే, గోమతి నది దగ్గర సూర్యోదయానికి ముందు స్నానం చేసి గోమతి నదీ తీరంలో సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చి గాయత్రీ జపం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అని మీ గురువుగారికి తెలుసు. అందుకని ప్రతిరోజు యోగ మార్గంలో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి నైమిషారణ్య క్షేత్రం వెళ్ళి గోమతి నది స్నానం చేసి ఆ గాయత్రీ జపం చేసుకుని మళ్ళీ మీకు వచ్చి పాఠాలు చెప్తున్నారయ్యా అని చెప్పారు. అమ్మో, ఇంత పన మా గురువుగారికి ఎందుకు? నేను ఏదైనా ఆయనకి సహాయం చేస్తాను. గురువుగారికి ఆ రోజుల్లో శిష్యులు ఎలా ఉండేవాళ్ళంటే శ్రీకృష్ణ పరమాత్మలా ఉండేవాడు. ఆయన జగద్గురువు, శిష్యుడుగా ఉంటే ఎలా ఉన్నాడో చూడండి. మా గురువుగారికి కష్టం ఉండకూడదు అని ఆయన ఏం చేశారంటే, ప్రతికి ప్రకృతి రూపము, దానికి అధిదేవత రూపము ఉంటుంది. గోమతి నది అధిదేవతని ప్రార్థించి, అమ్మ మా గురువుగారికి ఎందుకు ఇంత కష్టం? నువ్వు ఇక్కడికి రావచ్చు కదా, ఇక్కడ ఉండి చక్కగా మా గురువుగారికి కాస్త సహాయపడచ్చు కదా అని అడిగితే, అట్లాగే పరమాత్మ, నువ్వు అడిగితే చేయలేనటువంటి వాడు ఎవరు, తప్పకుండా నేను వస్తాను అని గోమతి నదీ దేవి అక్కడికి వచ్చి అక్కడ జలరూపంగా ఏర్పడింది. సాందీపని నది ఆశ్రమం దగ్గర గోమతి కుండం అని ఉంటుంది.
మీరు చూసారా గోమతి కుండం? నేను ఈ దేవాలయం కట్టక ముందు మా నాన్నగారు ఈ పురాణాల్లో ఎక్కడెక్కడ నైమిషారణ్య క్షేత్ర విశేషాలు ఉన్నాయో ఇవన్నీ చెప్తూ ఉంటే ఇది చదివి ఆశ్చర్యం వేసి మా నాన్నగారిని అడిగాను, ఏమిటి ఇలా ఉంది కదా నాన్నగారు ఏమిటి అంటే, నిజమే అక్కడ గోమతి కుండం ఉంది అని. మీరు ఇప్పుడు కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే క్షిప్రా నది ఒడ్డున మహర్షి వారి సాందీపని వారి ఆశ్రమం గోమతి కుండ అంటే ఇప్పుడు కూడా మీకు వస్తుంది, చూడవచ్చు, మీరు చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సరే, ఈ జొన్నవితల రామలింగేశ్వరరావు గారికి క్షేత్రం చూపించడానికి వెళ్ళాను, కొన్ని గంటలు మాత్రమే చూశాము, రేపు మీరు చూడబోతారు. ఇలా నది దగ్గరికి తీసుకెళ్ళి స్నానం చేయించి ఈ కథ చెప్పి స్నానం చేసి మేము బయటకు వచ్చాం. ఈ మాటను ఆయన పద్యంలో చెప్పేశారు, ఇప్పుడు దాన్ని మనం చెప్పుకుంటాం. మీరు స్నానం చేసినప్పుడు మీకు గుర్తు రావాలి, ఏమని చెప్పాను కదా గోమతి స్నానం ఎంత గొప్పది, అందరూ కూడా చెప్పండి, గోమతి నది స్నానము గొప్ప వరము నమ్ము మచట సంధ్యావందనము సల్ప మెచ్చి గాయత్రి వర సిద్ధి నిచ్చి తీరు విమలమతి చేసి నైమిష వెంకటేశ అని ఆయన ఈ ఇంత నేను పావు గంట చెప్పిన కథని ఓ నాలుగు వాక్యాల్లో పద్యంలో పెట్టేశారు. ఇప్పుడు మీరు రేపు వెళ్తే నేను సుబ్బారావు గారును, మీ పేరేంటి, శివరామకృష్ణ గారు వచ్చి ఇట్లా మేము కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నప్పుడు వారికి కొన్ని పుస్తకాలు ఇచ్చి ఇదే చెప్పానన్నమాట, మీరు వెళ్తే క్షేత్రం వెళ్తే ఇప్పటిదాకా ఎవరైనా గైడ్ చూపిస్తాడు ఇలా చెప్పుకుని వెళ్తారు, మీకు వచ్చే గొప్ప పుణ్యం ఏంటంటే నైమిష వెంకటేశ్వర స్వామి వారు మీకు ఇస్తున్నటువంటి వరం ఏంటంటే ఇవాళ విదయ రోజున ఒక ఆధ్యాత్మికమైనటువంటి విద్యని మా చేత మీకు ఉపదేశింపజేస్తున్నారు. ఏమిటి అంటే ఈ క్షేత్రం వచ్చి స్నానం చేసేటప్పుడు ఈ పద్యం చెప్పుకోవచ్చు, మీరు తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు మీరు గుర్తు చేసుకున్నా మనస్సులో నేను వెళ్ళాను వైశాఖ శుద్ధ అక్షయ తృతీయ ఆదివారం రోజున నేను గోమతి నది స్నానం చేశాను మీరు అనుకుంటే ఒక్కసారి దర్శించండి, కోటిసార్లు పులకించండి, పురాణాల పుట్టింటికి రండి, పురాణ పురుషుని చూడండి అని ఆ జొన్నవిత్తుల వారే పాట రాశారనమాట. అందుకని ఇప్పుడు మీకు గోమతి నది మహిమ తెలిసిందా, నచ్చిందా? కాబట్టి రేపు మీరు స్నానం చేసేటప్పుడు ఇది తలుచుకుని సంకల్పం చెప్పుకుని దంపతులుగా వస్తే దంపతి స్నానం చేయండి, ఒక్కళ్ళుగా వస్తే స్నానం చేసి ఆ ఫలితం మీ బెటర్ హాఫ్కి ఇస్తూ ఉండండి. అలా ఇస్తూ చక్కగా ఇవన్నీ వెళ్ళి మీరు ఇంటి దగ్గర చెప్పాలి. గైడ్ అంటే నైమిష వెంకటేశ్వర స్వామి వారి శతకంలో ఇచ్చిన పద్ధతే గైడ్ అన్నమాట. ఇలా పారాయణ చేసుకుంటే చాలా గొప్ప గొప్ప ఫలితాలు ఉంటాయి. ఇంకో విషయం